ఎలా అయ్యాడు ఒక వికారి రాత్రికి రాత్రే 1200 కోట్లకు అధిపతి? ఎందుకు సిటీలోని టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్నా తన అప్సరస లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు? ఆ పేదవాడి వెనక ఉన్న అసలు నిజం తెలియగానే ఎందుకు సిటీలోని ధనవంతులంతా వడికిపోయారు? నువ్వు కనుక నా హస్బెండ్ కాకపోయిండుంటే నిన్ను కొట్టి ఏ నదిలో పడేసేదాన్ని. మా ఫ్రెండ్స్ కి వాళ్ళ హస్బెండ్ ఐఫోన్ ఇస్తారు, డైమండ్ రింగ్ ఇస్తారు, కానీ నువ్వు చీక్క 10 రూపాయలు పెట్టి పూలు తెచ్చావు. నిన్ను భర్త అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది నాకు. అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని పెళ్లైతే చేసుకుంది. కానీ ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ మ్యాన్ కాదు, మురికివాడలో ఉండే ఒక పేదవాడు అని తెలిసిందో ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది. అందుకే అఖిల ఒక కండిషన్ పెట్టింది, ఇంట్లో కాకుండా బయట ఎవరికీ కూడా సాగర్ తన భర్త అని తెలియకూడదని. సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు. కానీ అక్కడ అతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషి చేసేవారు. ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు, పడుకోడానికి ప్లేస్ లేక పెట్స్ కోసం ఏర్పాటు చేసిన రూమ్ లో పడుకునేవాడు. అఖిల తన పెళ్లి ఫారెన్ లో జరిగిందని తన ఫ్రెండ్స్ తో చెప్పింది. తన హస్బెండ్ లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి కవర్ చేసింది. అఖిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది. ఒకసారి వ్యాలంటైన్స్ డే రాబోతుందని సాగర్ ఎంతో ప్రేమగా అఖిల కోసం రెడ్ రోజెస్ తీసుకోవాలనుకున్నాడు. ఆ విషయం తెలిసిన అఖిల ఎంతో కోపంతో సాగర్ మీద మండిపడింది. నీ దగ్గర ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది, ఏమైనా సరే వ్యాలంటైన్స్ డేకి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. దాని కాస్ట్ మినిమం 1 లాక్ అయినా ఉండాలి. తీసుకురాలేకపోయావనుకో ఏదైనా రన్నింగ్ ట్రైన్ కి ఎదురుగా వెళ్లి చావు. నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది. కానీ అఖిల, నేనంత డబ్బు ఇప్పటి వరకు కల్లో కూడా చూడలేదు. నీకోసం అంత కాస్ట్లీ గిఫ్ట్ ఎలా తీసుకురాగలను? అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాల్సింది. ఒక మగాడి అయ్యుండి కనీసం నీ భార్య అడిగిన గిఫ్ట్ కూడా ఇవ్వలేవా? ఛీ! అఖిల మాటలకు సాగర్ మనసు చివుక్కుమంది. ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్లిపోయాడు. 2 రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజున సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు. అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది. అంతే, ఆ బాక్స్ లో ఉన్న గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి ఇవైతే? జిమ్మీ చూ శాండిల్స్, ఇవి 10 లాక్స్ పైనే ఉంటాయి. వీటిని నువ్వెలా తీసుకురాగలిగావు? అఖిల, ఇవి ఒరిజినల్ కాదు, ఇవి డూప్లికేట్. అఖిల ఎంతో డిసప్పాయింటింగ్ గా ఆ శాండిల్స్ ని రూమ్ లో పెట్టింది. కానీ వాటి క్వాలిటీ చూసి అఖిలకి ఎందుకో సాగర్ మీద కోపం, అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ శాండిల్స్ చూడటానికి అచ్చం ఒరిజినల్ విలానే ఉన్నాయి. తర్వాత రోజు అఖిల ఆ శాండిల్స్ షోరూమ్ కి వెళ్ళింది. వెళ్లగానే అక్కడున్న సేల్స్ గర్ల్, మేడం మీరు అగ్నిహోత్రి సార్ కి ఫ్రెండా? మిస్టర్ అగ్నిహోత్రి? అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వారసుడు కదా. ఇప్పటి వరకు అతను ఎవరు చూడనే లేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తుంటారు. అతను ఎలా ఉంటాడో కూడా తెలియదు. కానీ నువ్వెందుకలా అడిగావు? మేడం, మీ చేతుల్లో ఉంది కదా ఆ బాక్స్ జిమ్మీ చూ శాండిల్స్ ది. అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండిల్స్. అలాంటి కటింగ్, డిజైన్, ఆ లోగో అవన్నీ డూప్లికేట్ చేయటం ఇంపాసిబుల్. ఇండియాలో ఇదొక్క పీస్ మాత్రమే ఉంది. అది నిన్న మిస్టర్ అగ్నిహోత్రి సార్ కొన్నారు. అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి, లేక సాగర్ ఏమన్నా ఆ శాండిల్స్ దొంగతనం చేశాడా? బికారి అయిన సాగర్ కి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ శాండిల్స్? సాగర్ వెనుక ఉన్న అసలు నిజమేంటి? అతను నిజంగా డబ్బున్నవాడైతే ఇలా ఎందుకు ఇల్లరికపు అల్లుడుగా ఉంటున్నాడు? ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్ లో తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆమెకి ఇంకా అనుమానమే, సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడని. కొన్ని రోజులకే అఖిల ఆ శాండిల్స్ గురించి మర్చిపోయింది. ఒకరోజు ఉదయం సాగర్ ఇంట్లోకి కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాడు. అప్పుడు అఖిల హడావుడిగా రెడీ అయ్యి హాల్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలు పెట్టింది. మమ్మీ, ఈ సాగర్ ఎక్కడ? ఈ మనిషి అవసరం ఉన్నప్పుడే మాయమైపోతాడు. ఈ రోజు సాగర్ ని నాతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఈ మహానుభావుడేమో ఇంట్లోనే లేడు. అలా అఖిల సాగర్ గురించి మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్. ఎక్కడికి వెళ్ళావు సాగర్? నేను ఈ రోజు నీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాను. నువ్వు నాతో ఆఫీస్ కి వచ్చి ఏదో ఒక పని చేయి. ఇక్కడ ఇంట్లో కూర్చుని పని దొంగవైపోయావు నువ్వు. ఇక త్వరగా పద, నీ మూలంగా నాకు కూడా లేట్ అయిపోయింది. అఖిల ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్ కి వెళ్లారు. కారులో నుండి దిగే ముందు అఖిల ఫైల్స్ అన్ని సాగర్ చేతికి ఇచ్చి ఇలా అంది, ఇవన్నీ తీసుకుని లోపలికి పద. అఖిల ముందు నడుస్తుంటే సాగర్ ఆమె అసిస్టెంట్ లా ఫైల్స్ అన్ని చేతిలో పట్టుకుని అఖిల బ్యాగ్ తీసుకుని ఆమె వెనకే వెళ్తున్నాడు. అఖిల తన క్యాబిన్ లోకి వెళ్లేసరికి అక్కడ తన ఫ్రెండ్ ఇంకా బిజినెస్ పార్ట్నర్ రాణా మల్హోత్రా ఆమె కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అఖిల రావడం చూసి అతను వెంటనే కుర్చీలోంచి లేచి అఖిల దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటూ ఇలా అన్నాడు, హే అఖిల, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నీకు తెలుసా గంట నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నీకోసం. రాణా, ఐఎమ్ సో సారీ యార్, కొంతమంది మూలంగా నేను ఇంట్లో నుండి బయలుదేరి రావడానికి లేట్ అయింది. రాణా లోపల నవ్వుకుంటూ అఖిలని చూస్తూ ఉండిపోయాడు. అతను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు రాణా ఇలా అన్నాడు, అఖిల చూడు, నీకోసం నేను బ్యూటిఫుల్ సవ్యసాచి లెహంగా తీసుకొచ్చాను. ఇది సేమ్ అదే దీపిక పెళ్లిలో తను వేసుకుంది కదా, నువ్వు నీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలి కదా, అప్పుడు ఇది వేసుకో. ఓ, ఇది నా కోసం తెచ్చావా రాణా నువ్వు? ఇది చాలా బాగుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్. ఈ మాత్రానికే థాంక్స్ ఎందుకు అఖిల, నీ ముందు ఇవన్నీ చాలా చిన్నవి. నేను నా ఫ్రెండ్స్ కి చెప్పి ఇది స్పెషల్ గా డిజైన్ చేయించా నీకోసం. మొత్తం 20 లాక్స్ అయింది. ఓ మై గాడ్, 20 లక్షల. థాంక్స్ అగైన్ ఫర్ దిస్.
ఇప్పుడు చూడు, పెళ్లిలో అందరూ ఇక నా గురించే మాట్లాడుకుంటారు. అఖిల సవ్యసాచి లహంగా వేసుకుంది సెలబ్రిటీస్ లా అని. కరెక్ట్ గా చెప్పావు నువ్వు. నువ్వేమైనా సెలబ్రిటీ కంటే తక్కువ అనుకుంటున్నావా ఏంటి? రాణా అఖిలని ఇంప్రెస్ చేయడానికి ఫుల్ గా ట్రై చేస్తున్నాడు. అప్పుడు సాగర్, అఖిల ఈ లహంగా డూప్లికేట్, ఒరిజినల్ కానే కాదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది నీకు షర్ట్ కూడా కొనుక్కునే స్తోమత లేదు అని. ఎప్పుడైనా సవ్యసాచి పేరు విన్నావా? ఆ లహంగాని నకిలీ అంటావా? రాణా ఏదో చెప్పబోయేలోపు సాగర్ అతన్ని ఆపి ఇలా అన్నాడు. ఒరిజినల్ లెహంగాలో సిల్క్ యూజ్ చేస్తారు, ఇంకా దాని డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. దీని ఫ్యాబ్రిక్ ఏమో చీప్ గా ఉంది. ఇక రెండోది, ఈ డ్రెస్ కున్న లోగోలో ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ లో ఉంది, కానీ ఒరిజినల్ లో స్మాల్ లెటర్ ఉంటుంది. ఇలాంటి లెహంగాలు లోకల్ మార్కెట్ లో 5-6 వేలకు దొరుకుతాయి. అప్పుడు సరిగ్గా దాన్ని చూసిన అఖిలకి అది నకిలీ అని తెలిసిపోయింది. అది చూసి రాణా సైలెంట్ అయిపోయాడు. దాన్ని కవర్ చేయడానికి ఇలా అన్నాడు, నాకేమనిపిస్తుందంటే నా ఫ్రెండ్ ఏదో తేడా చేశాడని. కానీ నేను నీకోసం ఒరిజినల్ సవ్యసాచి లెహంగానే ఆర్డర్ చేశాను అఖిల. నేను నీకు నకిలీ లెహంగా ఎందుకు ఇవ్వాలనుకుంటాను? సరే నేను వెళ్తాను, నాకు చెప్పానుంది. అలా చెప్పి రాణా వేరే క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు. అప్పుడు సాగర్ అఖిలతో, అఖిల నేను నీకు ఇప్పటి వరకు ఎలాంటి సలహా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడు. ఈ రాణా నిన్ను మ్యానిపులేట్ చేయడానికి డూప్లికేట్ గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నాడు. అసలు ఇలాంటి వాడితో నువ్వు మాట్లాడమే తప్పు. నేను నీకు మాటిస్తున్నాను, ఏదో ఒకరోజు అసలైన బ్రాండెడ్ గిఫ్ట్స్ తీసుకొస్తాను. వాటి కోసం కావాలంటే ఎంత కష్టమైనా సరే భరిస్తాను నేను. సాగర్ మనసులో ఉన్నదంతా అఖిల ముందుంచి తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఆ క్యాబిన్లో నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ 2.5 ఏళ్లలో మొదటిసారిగా సాగర్ తన గురించి పట్టించుకున్నట్లుగా అనిపించింది అఖిలకి. రాణా లాంటి వాళ్ల నుంచి కాపాడుతున్నట్లుగా అనిపించింది. సాగర్ ప్రవర్తన చూసి అఖిల షాక్ అయింది. మొదటిసారిగా తన మనసులో ఈరోజు సాగర్ని తన నుండి దూరంగా ఉంచి తప్పు చేశానా అని అనిపించింది. ఇంతలో తన ఆలోచన రాణా మీదకు వెళ్ళింది. తనను తాను తమాయించుకుంటూ మనసులో, ఏంటిది, ఏం ఆలోచిస్తున్నాను? రాణా నా బిజినెస్ పార్ట్నర్, పెద్ద కోటీశ్వరుడు, బిజినెస్ వరల్డ్లోని కింగ్ అతను, నా కంపెనీకి ఇన్వెస్టర్ కూడా. సాగర్ ప్రవర్తన మూలంగా రాణా ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? సాగర్ మూలంగా ఇన్నేళ్ల నా కష్టాన్ని వృధా కానివ్వరు. ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా రాణానే ముఖ్యం. అలా ఆలోచించిన అఖిలకి సాగర్పై మరింత కోపంగా అనిపించింది. సాగర్ వెనకే క్యాబిన్ నుండి బయటకు వచ్చింది. అఖిల తన వెనకే వస్తుందని గమనించిన సాగర్ అక్కడే ఆగాడు. వెనక్కి తిరిగి చూడగానే కోపంతో అఖిల సాగర్పై విరుచుకుపడింది. సాగర్, ఏంటి పిచ్చి పనులు? అసలు నా మీద నీకేం హక్కుందని పనికిమాలిన సలహాలిస్తున్నావు? ఎంత ధైర్యం నీకు? నిన్నిక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాను, మాట్లాడకుండా ముందిక్కడి నుంచి వెళ్ళిపో. అఖిల మాటలకు సమాధానం కూడా చెప్పలేదు సాగర్. ఇంతలో కోపంతో రగిలిపోతున్న రాణా బయటకు వచ్చి ఆవేశంగా, రేయ్ ఆగక్కడ, ఎక్కడికి వెళ్తావు? వినిపించట్లేదా నీకు? ఎప్పటి నుంచి చెప్తున్నాను నీకు, చెవుడా నీకు? రాణా సాగర్ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అతని కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. సాగర్ అతని మాటలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో మళ్లీ రాణా సాగర్ పై అరవడం మొదలెట్టాడు. నా ముందే నేనిచ్చిన గిఫ్ట్ గురించి మాట్లాడతావా? నీ మొహానికి డూప్లికేట్ గిఫ్ట్ కొనేంత సీన్ కూడా లేదు. ఇంకో విషయం, నీ లెవెల్ ఏంటో నువ్వు తెలుసుకుంటే మంచిది. పనిపాట లేని బికారి వాడివి నువ్వు, నాతోనే నువ్వు గొడవ పడతావా? సాగర్ కి ఇప్పటికీ అందరి ముందు గొడవ పడి దిగజారడం ఇష్టం లేదు. కానీ ఎవరైనా తన మౌనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా. సాగర్ రాణాకి వేలు చూపిస్తూ ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు. మొదటిది, నీ వెనక నిలబడింది చూసావా? తను నా భార్య, నువ్వు తనకు ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. ఇక రెండోది, నీలాంటి వాడి దగ్గర నుండి ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. నా భార్యకి నేనే తీసుకొచ్చిస్తాను తనకి, కాబట్టి ఇలాంటి వేషాలు వేయడం ఇక ఆపు. ఇక మూడోది, ఒరిజినల్ ఇచ్చే స్తోమత లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి, అర్థమైందా? రాణాకి అలా వార్నింగ్ ఇవ్వడమే కాక ఒక్క తోపు తోసి ఆఫీస్ నుండి బయటకు వెళ్లిపోయాడు సాగర్. గొడవ పూర్తయిన వెంటనే కోపంతో రగిలిపోతున్న అఖిల తన క్యాబిన్లోకి వెళ్ళింది. నిప్పులు చెరుగుతున్న తన కళ్లకు సాగర్ ముఖం మాత్రమే కనబడుతుంది. సాగర్ గురించి ఆలోచిస్తున్న కొద్దీ అఖిల కోపం మరింత పెరుగుతుంది. మరోపక్క ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్ కు మనసు ఎంతో తేలికగా అనిపించింది. ఇంతలో ఉన్నట్టుండి సాగర్ మొబైల్ రింగ్ అయింది. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఇలా అన్నాడు, హలో, నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరోసారి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది 200 కోట్ల డీల్. మీరు ఆ డీల్ ఫైనల్ చేసేదాకా మనం ఆ ప్రాజెక్ట్ తీసుకోలేం. సరే, నాకు ఎవరిని కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మీరు నా 2 కండిషన్స్కి ఓకే చెప్తేనే. మొదటిది, ఇప్పటికిప్పుడు నాకు సవ్యసాచి లహంగా కావాలి. దాని కాస్ట్ మినిమం 1 కోటి అన్న ఉండాలి. రెండోది, మీకు ఇప్పుడే వాట్సాప్ చేస్తున్నాను, అది కూడా అంతే ముఖ్యమైనది, గుర్తుపెట్టుకో. చెప్పిన పనులు వెంటనే జరిగిపోవాలి. ఫోన్ పెట్టగానే సాగర్ తన వాట్సాప్ లో ఉన్న అడ్రస్ చూశాడు. అది గోల్డెన్ పర్ల్ సొసైటీ అడ్రస్. అక్కడికి తను మీటింగ్ కోసం వెళ్ళాలి.
గోల్డెన్ పర్ల్ సొసైటీ సిటీలోనే కాదు, ఆ స్టేట్ లోని లగ్జరియస్ సొసైటీస్ లో ఒకటి. కానీ సాగర్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు, దాని గురించి తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సాగర్ ఒక లోకల్ ఆటో ఎక్కి వాట్సాప్ లో ఉన్న అడ్రస్ కి వెళ్లాడు. ఆ సొసైటీలో సిటీలోనే కాకుండా చుట్టుపక్కల సిటీస్ లో ఉన్న ధనవంతులు ఉంటున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు. సాగర్ సొసైటీ లోపలికి ఎంటర్ అవ్వబోతుండగా తన సాదా సీదా బట్టలు, పాత చెప్పులు చూసి సెక్యూరిటీ గేట్ బయటే ఆపేశాడు. ఏయ్ బికారి, ఎక్కడికి వెళ్తున్నావు? నేను లోపలికి వెళ్ళాలి, నాకు మీటింగ్ ఉంది. అరే బికారి, అబద్ధం చెప్పినా అతికేలా ఉండాలి. నీ అవతారం చూసుకో ముందు. ఇది గోల్డెన్ పియర్ సొసైటీ. ఇక్కడికి పెద్ద మనుషులు కాస్ట్లీ కాస్ట్లీ కారులో వస్తారు. మరి నువ్వు బికారిలాగా చందాలు అడగడానికి వెళ్తున్నావా? నీలాంటోళ్ల గురించి నాకు బాగా తెలుసు, ముందు వెళ్ళిక్కడి నుంచి అని సెక్యూరిటీ గార్డ్ సాగర్ ని అక్కడి నుండి బయటకు తోశాడు. దాంతో సాగర్ నేల మీద పడిపోయాడు. ఇంతలో ఒక కాస్ట్లీ కారు వచ్చి అక్కడ ఆగింది. సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకు వచ్చి ఆగింది. ఆ కారు మరెవరితో కాదు, ఆ గోల్డెన్ పర్ల్ సొసైటీ ఓనర్ మిస్టర్ వైభవ్ది. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు వైభవ్ని. ఆ స్టేట్ లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ సొసైటీకి అధినేత. కారులో నుండి అక్కడ జరిగిందంతా చూశాడు వైభవ్. వెంటనే కారు దిగి సెక్యూరిటీ గార్డ్ ని అరవడం మొదలు పెట్టాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అది కూడా సొసైటీ గేట్ ముందు? ఇలా చేస్తే మన సొసైటీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని తెలీదా? చూడండి సార్, ఈ బికారి లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు, నేను ఆపుతున్నా కూడా ఆగట్లేదు. అది విన్న వైభవ్ తన కళ్ళకున్న గ్లాసెస్ తీసి సాగర్ వైపు చూశాడు. అంతే, వైభవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. పరుగున సాగర్ దగ్గరికెళ్లి పైకి లేపి ఎంతో మర్యాదగా ఇలా అన్నాడు. సాగర్ సార్, మీరా? నన్ను క్షమించండి, మిమ్మల్ని చూడనే లేదు. మీరు వచ్చారని తెలుసుంటే నేనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాడిని. సాగర్ కి సారీ చెప్పాక వైభవ్ సెక్యూరిటీ గార్డ్ మీద విరుచుకుపడ్డాడు. అరుస్తూ తనతో ఇలా అన్నాడు. అరే వేస్ట్ ఫెలో, అసలు తనెవరో తెలుసా నీకు? నీ మూలంగా సార్ దగ్గర నా పర్వంతా పోయింది, ఇప్పుడే నిన్ను పనిలోంచి తీసేస్తాను. అలా సెక్యూరిటీ గార్డ్ మీద ఆవేశంగా అరుస్తున్న వైభవ్ని ఆపుతూ సాగర్ ఇలా అన్నాడు. ఇందులో అతను తప్పేమీ లేదు. అదేంటంటే, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవరైనా నన్ను బీకారి అనే అనుకుంటారు. కానీ మీరేంటి సార్ ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి నాలుగేళ్ళయింది, అప్పుడు వేరేలా ఉన్నారు, కానీ ఇప్పుడు? మిస్టర్ వైభవ్, జరిగిందంతా నేను మీకు ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు, కానీ త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. ప్రస్తుతానికి నేను లోపల ఒక మీటింగ్కి వెళ్ళాలి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలా చెప్పి సాగర్ లోపలికి వెళ్ళాడు. వాళ్ల ఓనర్ ని అలా ఒక బికారి ముందు వంగి వంగి మాట్లాడడం చూసి సెక్యూరిటీ గార్డ్ కంగారు పడ్డాడు. కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఈ పేదవాడిని సర్ అని ఎందుకంటున్నాడు? ఒకవేళ సాగర్ అతనికన్నా కోటీశ్వరుడా? ఒకవేళ అయితే ఇలా పేదవాడిగా ఎందుకున్నాడు? గార్డ్ అలా ఆలోచిస్తుండగా సాగర్ మీటింగ్ కోసం సొసైటీలోని క్లబ్ హౌస్ కు వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే తన దృష్టి సూటు బూటు వేసుకున్న ఒక పెద్ద మనిషి మీదకు వెళ్లాయి. సాగర్ వెంటనే అక్కడే ఉన్న ప్లాంట్ వెనక్కి వెళ్లి ఎవరికో ఫోన్ చేశాడు. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇతనితో మీటింగ్ అరేంజ్ చేస్తున్నా అని. నేను అతనితో వర్క్ చేయలేను, అతనితో ఎంత పెద్ద డీల్ అయినా నేను చేయలేను. అసలు ఆ ఎవరా పెద్ద మనిషి? సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు? సాగర్ నిజంగా పేదవాడా? ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తగారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ గురించిన నిజం అఖిలకు తెలిస్తే ఏం జరగనుంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం, వినండి కింగ్.